యా న్యూ ఇన్వెస్టర్స్ కానీ లేదా ఎక్స్పీరియన్స్ ఇన్వెస్టర్స్ కానీ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రొడక్ట్ ఏదంటే స్టాక్ మార్కెట్లో మనం చెప్పాలనుకుంటే సేఫెస్ట్ సైడ్ ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్ అనమాట. సో బెస్ట్ క్లాస్ అండి. అండ్ ఎందుకు ఇన్వెస్ట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు మనం చూద్దామండి. ఒకటి, స్టాక్ మార్కెట్లో ఎప్పుడు హ్యూమన్ బయాస్ ఉంటుందండి, ఆ స్టాక్స్ పెరుగుతాయి, ఈ స్టాక్స్ పెరుగుతాయి, ఈ సెక్టర్ బాగుంటుంది, ఆ సెక్టర్ బాగుంటుంది, ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 5 ఇయర్స్ ఎలక్ట్రికల్ థీమ్ తీసుకుంటే అది ఆల్మోస్ట్ 5% రిటర్న్స్ అండి ఎలక్ట్రికల్ థీమ్. ఎందుకంటే టాటా మోటార్స్ కావచ్చు, లేకపోతే లైక్ బ్యాటరీ మేకర్ అమరాజ బ్యాటరీస్, 8 ఇయర్స్ రిటర్న్స్ 0 అండి. అండ్ హీరో హోండా లాస్ట్ 8 ఇయర్స్ రిటర్న్స్ 0 అండి. సో మనం చూసుకున్నట్టు ఇక్కడ ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ ఎలక్ట్రికల్ బ్యాటరీ మేకర్స్ కానీ ఈవెన్ సాఫ్ట్వేర్ మినహాయిస్తే మిగతా మొత్తం యావరేజ్ రిటర్న్స్ చాలా తక్కువ వచ్చింది. పర్టికులర్గా లాస్ట్ 5 ఇయర్స్ ఈ ఎలక్ట్రికల్ థీమ్ మీద వచ్చిన రేట్ ఆఫ్ రిటర్న్ జస్ట్ 5% అండి. దాన్ని బట్టి ఏంటంటే మనకి హ్యూమన్ బయాస్ ఏదైతే ఉందో దాన్ని మినిమైజ్ చేయడం కోసం బెస్ట్ అనమాట ఇండెక్స్ ఫండ్స్. అదే నేను నిఫ్టీ కానీ లేదా జూనియర్ నిఫ్టీ కానీ చూశాను అనుకోండి, దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్టర్స్ ఉంటాయి కాబట్టి ఒక సెక్టర్ డల్ అయినా ఇంకో సెక్టర్ అప్ అయినా సరే నాకు యావరేజ్ రిటర్న్స్ వస్తూ ఉంటాయి కాబట్టి సో ఈ డైవర్సిఫికేషన్ పెట్టడం చాలా ఈజీ అనమాట. అందుకని నిఫ్టీ కనుక మీరు తీసుకుంటే ETF లాగా ఇండెక్స్ ఫండ్ లాగా మీకు ఈజీగా 12-15% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రీజనబుల్గా 12% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్లో వాలటిలిటీ కనుకుంటే పడ్డపడాలి మీరు బై చేయడం ద్వారా 15% దాకా కూడా తీసుకోవచ్చు. అందుకని ఇండెక్స్ ఫండ్స్ ఇద బెస్ట్ కంపేర్ టు ఇండివిజువల్ స్టాక్స్ మీరు పిక్ చేసుకుంటే. ఓకే, ఎందుకంటే హ్యూమన్ బయాస్ని ఇది మినిమైజ్ చేస్తుంది. రెండోది లో కాస్ట్ ప్రొడక్ట్ అండి. మిగతా మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేసుకున్నా వేరే ప్రొడక్ట్తో పోల్చుకున్నా సరే ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ ఉంటుంది ఇండెక్స్ ఫండ్స్లో. అండ్ ఎగ్జిట్ లోడ్స్ ఏముండవు, ఇప్పుడు కాంట్రాక్ట్ బయటికి పోవచ్చు. కాబట్టి మనకు అర్జెంట్ డబ్బులు కావాలంటే ఎనీ పెనాల్టీ లేకుండా మనం అర్జెంటుగా అమ్మేసుకోవచ్చు. లిక్విడిటీ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది కాబట్టి అండ్ మిగతా వాటితో పోల్చుకుంటే ఎక్స్పెన్సెస్ చాలా తక్కువ కాబట్టి మనం దీన్ని కన్సెప్ట్ చేయొచ్చు. అండ్ రిటర్న్స్ హిస్టారికల్ డేటా చూసుకుంటే నిఫ్టీ ఆల్మోస్ట్ 12% ప్రయాణం ఇస్తుందండి. అండ్ జూనియర్ నిఫ్టీ కనుక తీసుకుంటే ఆల్మోస్ట్ 15% నుంచి 18% దాకా వచ్చింది హిస్టారికల్ డేటా ప్రకారం. సో అందుకని మిగతా వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు దీంట్లో ఒక హోప్ ఉంటుంది మనకి. అండ్ డైవర్సిఫైడ్ ప్రొడక్ట్ కాబట్టి 0 అవుద్దని భయం లేదు. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ముందు పోతూ ఉంటుంది కాబట్టి. ఓకే, అండ్ 5th దీన్ని రీబ్యాలెన్స్ చేస్తూ ఉంటారు ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి. కాబట్టి ఎప్పుడు నిరంతరం మనం స్ట్రాంగ్ సెక్టర్స్లో ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఎస్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్ ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ డల్ అయిందో ఆ నిఫ్టీలోంచి బయట నెట్టేసి దాని ప్లేస్లో స్ట్రాంగ్ స్టాక్ రిప్లేస్ చేశారు. అట్లా ఒకప్పుడు మంచి స్ట్రాంగ్ అనుకునే నిఫ్టీలో ఉన్నాయని ఇప్పుడు చాలా వరకు ఉండదండి. అంటే నిఫ్టీలో ఉన్న స్టాక్స్ నిరంతరం చేంజ్ అవుతూ ఉంటాయి. ఇయర్లీ 1 or 2 ఈజీగా రిప్లేస్ అవుతూ ఉంటాయి. దాని ప్లేస్లో కొత్త స్ట్రాంగ్ స్టాక్ నిరంతరం వస్తూ ఉంటుంది. అంటే మనకు తెలియకుండా మన పోర్ట్ఫోలియో మొత్తం కూడా స్ట్రాంగ్ స్టాక్స్ ఉంటాయి కాబట్టి ఇది ఈజీ అనమాట. మిగతా వాటితో పోల్చుకుంటే 0 ఎందాక మనం దీంట్లో ఉండవు స్టాక్స్ అయ్యి. సో కాబట్టి ఎప్పుడు స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో మన చేతుల్లో ఉంటుంది. అలాగే ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అండి ఇది. ఇందులో మేనేజర్స్ అంటూ ఏముండదు అండ్ గజిబిజీ ఏముండదు. సింపుల్ ఒక సింగిల్ ప్రొడక్ట్ కాబట్టి సింప్లిఫై ఉంటుంది కాబట్టి. అండ్ ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి తక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటుంది. మనకి ఎప్పుడైనా మనీ కావాలన్నప్పుడు మాత్రం దీంట్లో ప్రాఫిట్ చేసుకోవచ్చు. రెమినెంట్ టైంలో మంత్లీ 5000 అలా బ్యాంక్ నుంచి మనం ఆటోమేషన్ చేసామనుకోండి ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అప్పుడప్పుడు గూగుల్ను మనం యూజ్ చేసుకుని చూసుకోవచ్చు మన రిటర్న్స్ ఎంత వస్తుంది అనేది. దాని ద్వారా మనకి ఈజీ అనమాట ఎంత వస్తుంది అనేది. అండ్ లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. మంత్లీ ఇంత పెట్టాలి రూల్ ఏం లేదు. రీసెంట్గా నవి నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ అండి 10 రూపీస్ పెట్టుకోవచ్చు మీరు. అంటే ఊహించుకోండి 10 రూపీస్తో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకప్పుడు 5000 మినిమం ఇన్వెస్ట్మెంట్ ఉండేదండి. ఇప్పటికీ అఫ్కోర్స్ కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, బట్ నవి నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ అయితే జస్ట్ 10 రూపీస్తో బీన్ చేసుకోవచ్చు మీరు లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్. అలాగే వెల్ డైవర్సిఫైడ్ అండి. సింగిల్ సెక్టర్ మీద మనం ఫోకస్ చేయట్లేదు కాబట్టి మల్టిపుల్ సెక్టర్స్ కాబట్టి రిస్క్ మినిమైజ్ అవుతుంది. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో అదే నీకు మనకి సేఫ్ సైడ్ అనమాట. అండ్ పొటెన్షియల్ గైడ్స్ లాసెస్ అన్నీ కూడా యావరేజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇది లెస్ వాలటైల్ అనమాట. ఓకే, లాస్ట్ 4 మంత్స్ నుంచేసి స్టాక్ మార్కెట్ చాలా వాలటైలిటీ ఉంది, బట్ నిఫ్టీ చూస్తే 18,000 చుట్టూ రన్ అవుతూ ఉంది. అంటే మనం నిఫ్టీ బీస్ కనుక మీరు తీసుకుని ఉంటే నిఫ్టీ ETF లాగా లేదా నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ కనుక మీరు తీసుకుంటే మీరు లాస్ అయ్యేది 0 అనమాట. అంటే మీరు ఏం లాస్ అవ్వలేదు. అంటే వాలటైలిటీకి నాకు వద్దు అనుకున్న పర్సనాలిటీకి, లో వాలటైలిటీ కావాలి అనుకున్న వాళ్ళకి ఇండెక్స్ ఫండ్స్ ఆర్ ద బెస్ట్ ప్రొడక్ట్స్ అనమాట. సో ఇట్లా మనకి రిటర్న్స్ డీసెంట్గా ఉండాలి, లెస్ వాలటైలిటీ ఉండాలి, నాకు కన్సిస్టెన్సీ కావాలి, లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ అవ్వాలి. అండ్ ఒకళ్ళు మేనేజర్ లాగా నాకు ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉండాలి, ఒక మేనేజర్లా నాకు వద్దు, ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ లా కావాలి అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఇండెక్స్ ఫండ్స్ ఇస్ ద బెస్ట్ ఛాయిస్ అనమాట. ఓకే, నెక్స్ట్ మీరు కనుక మార్కెట్ కొత్త అయినా లేదా మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఇన్వెస్ట్ అయినా సరే ఇండెక్స్ ఫండ్స్ని మీ పోర్ట్ఫోలియో ఒక భాగంగా చేసుకున్నట్టే డెఫినెట్గా లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ అవుతుంది. అంటే పర్టికులర్గా ఇండెక్స్ ఫండ్స్లో
ట్వంటీలు థర్టీలు పోవటం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే నిఫ్టీ యావరేజ్ మీద 16% ప్రయాణం కానీ ఎక్కువ పడదు. అండ్ ఎవ్రీ 10 ఇయర్స్కి మాత్రమే 50% పడిద్ది, మిగతా టైంలో పడే ఛాన్స్ తక్కువ. కాబట్టి మీరు కనుక ఎస్ఐపి ఫార్మేట్లో కనుక ఇండెక్స్ ఫండ్స్ బై చేస్తే లాంగ్ టర్మ్లో నిఫ్టీ అయితే 15%, జూనియర్ నిఫ్టీలో అయితే 20% జరిగే పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ టైం మీరు ఇన్వెస్ట్మెంట్కి వచ్చినప్పుడు ఒకసారి థింక్ చేయండి, ఇది మీ వెల్త్ క్రియేషన్కి వెల్త్ మెయింటెనెన్స్కి మీకు అందిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.